ఇప్పుడు నాకు ఈ రోజుకి చెస్ గేమ్ల గురించి తెలియదు. ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు ఎక్కడో ఊటీకి వెళ్ళినప్పుడు అందరూ ఆడుతూ ఉంటే అలా చూసి ఎలా అనేది, అంతేగాని సినిమాలో చూసాం కానీ నాకు యాక్చువల్గా తెలియదు. అటువంటిది మా అమ్మాయి లక్ష్మీ ప్రసన్న, డాడీ ఇలాగ చెస్ నేర్చుకుంటా ఉంది ఇలా అంటే, ఎందుకమ్మా ఇన్ని చెస్, ముందు చదువుకొని తర్వాత ఏదైనా స్పోర్ట్స్ గేమ్స్ చెస్ అంతా బాగా టెన్షన్ జాబు, ఎందుకు ఇప్పుడే టెన్షన్ పెడతావు అని చెప్పాను. లేదు డాడీ తన ఇంట్రెస్టెడ్ అని చెప్పింది. అవును నేను ఇంట్రెస్టెడా? అవును. చూసి జాస్తి మాడితే కొట్టేటట్టు ఉంది, అలా అలా ఉండు. కాబట్టి ఈరోజున రియలీ ఐ ఫీల్ ప్రౌడ్ ఫర్ దట్ కాన్సన్ట్రేషన్. మా బిడ్డని కాదు కానీ ప్రతి ఒక్కరూ, చిన్నపిల్లలకు కానీ ప్రతి ఒక్కరిని, తల్లిదండ్రులకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, బిడ్డలకు దేని మీద కాన్సన్ట్రేషన్ ఉందో, దేని మీద ఇంట్రెస్ట్ ఉందో, చదువుతో పాటు దాని మీద కూడా ఒక 50% పెడితే ఎవ్రీబడి విల్ బికమ్ సంథింగ్ గ్రేట్, నాట్ ఓన్లీ మై గ్రాండ్ డాటర్. కాబట్టి ఐ విష్ ఎవ్రీబడి మై సక్సెస్. నౌ ఐ ఫీల్ ప్రౌడ్ ఈ వయసులో మా అమ్మాయికి లక్ష్మీ ప్రసన్నకు తబలా నేర్పించాను, సంగీతం నేర్పించాను. బట్ ఈ రోజున ఇంగ్లీష్ సంగీతంలాగా మాట్లాడగలుగుతుంది కానీ సంగీతం తెలియదు, తబలా తెలియదు. ఎన్నో తబలాలు బయలుపోయినాయి, ఎంతోమంది మాస్టర్ దగ్గర పంపించాను. బాలసుబ్రహ్మణ్యం కూడా ఏమయ్యా పాపం తయారు చేస్తున్నామని అనేవాడు, నాకు మంచి ఫ్రెండ్గా అతను. ఎంతోమందికి అతనికి గురువు లాంటి వ్యక్తికి కూడా పంపిస్తే నేర్చుకోకుండా వచ్చేసింది. బట్ నౌ ఐ ఫీల్ ప్రౌడ్ ఈ వయసులో ఇలా సాధించింది. దానికి థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్ అండ్ బెస్ట్ ఆఫ్ లక్. ఆల్ యువర్ బ్లెస్సింగ్స్ ది గ్రేట్ నిర్వాణ కావాలి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హౌ డు యూ ఫీల్ యువర్ ది వరల్డ్స్ యంగెస్ట్ చెస్ ట్రైనర్? సో హ్యాపీ. అవునా? వర్ యూ భయమేసిందా నీకు చేసేటప్పుడు? లేదు. అవునా, అస్సలు భయం ఏం లేదా? ఎక్సైటెడ్? వర్ యూ ఎక్సైటెడ్? Yes. కాన్సన్ట్రేషన్ ఎక్కడ ఉంది? బోర్డు మీద. ఓహో, మేము వచ్చామని వాళ్ళు వచ్చారని అక్కడ ఏమి చూడను? చూడలే. ఓన్లీ యువర్ కాన్సన్ట్రేషన్ ఆన్ ద బోర్డ్. ఓ టాప్ గుడ్, టాప్ గుడ్, గుడ్.